హాయ్ హలో, వెల్కమ్ టు మీటి వినస్. నేను మీ మౌనిక. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. కల్వకుర్తి మున్సిపాలిటీలోని ఇందిరానగర్ కాలనీలో కల్వకుర్తి శాసనసభ్యులు కస్టడి నారాయణ రెడ్డి గారి నిధుల ద్వారా మందుల సంఘం భవన నిర్మాణానికి 8 లక్షల రూపాయలు మంజూరు చేశారు. భవన నిర్మాణానికి ఈ రోజు కల్వకుర్తి మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు బృంగి ఆనంద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై భూమి పూజ చేశారు. అనంతరం ఎస్సీ కమ్యూనిటీ హాల్ కు మరొక 5 లక్షల రూపాయలు మంజూరు చేస్తానని ఆనంద్ కుమార్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు నేరేటి పద్మా చిన్న, షాన్వాస్ ఖాన్, గోరెట్టి శ్రీనివాసులు, మాజీ కౌన్సిలర్లు మబ్బు రామరాజు, చిత్తారి శ్రీను, మాజీ సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకేపూడి గాంధీ బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి అరకేపూడి గాంధీకి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యేలతో పాటు షేర్లింగంపల్లి మియాపూర్, చందానగర్, హైదరాబాద్ కార్పొరేటర్ సైతం హస్త తీర్థం పుచ్చుకున్నారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి 9 మంది ఎమ్మెల్యేలు చేరారు. హైదరాబాద్ టు తిరుపతి నేషనల్ హైవే పనులలో భాగంగా కల్వకుర్తి పట్టణ సమీపంలో బైపాస్ రోడ్ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. వెల్దండ మండలం కొట్రాగేట్ నుండి కల్వకుర్తి పట్టణ సమీపంలో శ్రీరామ్నగర్ కాలనీ వరకు దాదాపు 13 కిలోమీటర్ల బైపాస్ రోడ్ నిర్మాణ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. 4 లైన్ల రహదారికి భూస్వీకరణ పూర్తి చేసిన అధికారులు 3 లైన్ల రహదారిని నిర్మిస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో గంజాయిని పూర్తిగా నిర్మూలించడానికి మన అందరిపై బాధ్యత ఉందని అందరూ కలిసి కృషి చేయాలని ఎస్పీ డి జానకి అన్నారు. జిల్లా కేంద్రంలో ఓ ఫంక్షన్ హాల్లో ప్రైవేట్ విద్యా సంస్థల అధిపతులు, ప్రిన్సిపల్స్ లు శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ మద్యం అమ్మకాలు చేసే వారి వివరాలు ఫోన్ చేసి తెలపాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ జిల్లా పోలీసులు మరియు ప్రిన్సిపల్స్ లు తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీటీ వినస్.